ఎడ్డం అంటే తిడ్డం అనటం అనేది ఒక గొప్ప కింద ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. మనకి మన ఒక నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది, ఆ నాయకుడి మీద ఇష్టం ఉండడంలో తప్పు లేదు. మనకి ఒక నాయకుడి మీద ఇష్టం ఉంది కాబట్టి ఎదుటి నాయకులందరూ నాయకులే కాదు అని ద్వేషించడం, మరి ఇది ఎక్కడ వింత పోకడో అర్థం కాదు. ప్రతి ఒక్క నాయకుల్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. ఈవెన్ మనం అభిమానించే నాయకుల్లోనైనా సరే, అంతేకాని మనం అభిమానించే నాయకుడు తప్పుడు పనులు చేసినా భుజాన వేసుకోవడం, అదే సందర్భంలో ఎదుటి వాళ్ళు ఒప్పు చేసినా కూడా తప్పనటం వల్లనే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, కరోనా అన్నటువంటిది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటి నుంచి 138 కోట్ల జనాభా, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వర్గాల ప్రజలు ఉన్నటువంటి దేశంలో అందరినీ ఒక తాటి మీదకి నడిపిస్తూ చప్పట్లతో ప్రారంభించినటువంటిది చివరికి పరిష్కారం దిశగా సాగే వరకు ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూ వచ్చింది. నడిచిన వాళ్ళు ఉన్నారు, తిన్నవాళ్ళు ఉన్నారు, తినిపించిన వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు, ఆ కష్టాలను పరిష్కరించే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నటువంటి సమాజం కాబట్టినే ఇక్కడ మరణాలు తక్కువ, మెరుగైనటువంటి జీవితం ఎక్కువ అయింది. ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నటువంటి వేళ కూడా నిలబడినటువంటిది భారతదేశం. అంత గొప్ప ఘనతని మనకి మనం చెప్పుకోక దాన్ని తిట్టిపోసుకుంటూ వచ్చాం. సరే, అయిపోయింది. ఒక పక్కన బ్రిటన్ వాళ్ళు, ఇంకో పక్కన అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు మేము తోపులు, మేము పుడింగిలం అని చెప్పి వ్యాక్సిన్లు తయారు చేస్తే, కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే, ఏ ఖర్చు లేకుండానే భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల ప్రతిభ వలన ఇక్కడ తయారైన వ్యాక్సిన్స్, ఆ వ్యాక్సిన్స్ తయారైన తర్వాత దాన్ని ద్వేషించాం, దాన్ని విసిగించాం, దాన్ని అపహాస్యం చేసాం. అవతల ఉన్నటువంటి వాళ్ళది గొప్పగాను, మనది చేతకానిది గాను చూపించే ప్రయత్నం చేసాం. మన దానివల్ల మరణాలు లేవు, అక్కడ ఉన్నటువంటి వాటి వల్ల మరణాలు జరిగినాయి. మరణాలు జరిగిన వాటి ఏమో గొప్పగాను ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి దాంట్లో చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ని హైలైట్ చేసి మన దేశాన్ని అవమానించడం గొప్పతనంగా భావిస్తూ వచ్చాం. అదొక సిగ్గుచేటైనటువంటి పని అయితే ప్రధానమంత్రి ఎందుకు వేసుకోడు అంటే, కోట్ల అనేది అక్కడ స్పష్టంగా ఉంది, దాంట్లోనే ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని. అబ్బాయి, ప్రధానమంత్రి భయపడి వేసుకోవట్లేదు, వీళ్ళందరూ ప్రాణాలు తీస్తాడు. ఏ బుర్రా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బుర్రలేని వెదవలు తప్పించి ఆ మాట అంటారా? అందరికీ వ్యాక్సిన్ వేసి అందరి ప్రాణాలు తీయడానికి ఏ ప్రధానమంత్రి అన్న సిద్ధపడతాడా? రైతులకి నష్టాల గురించి ఎట్లా మాట్లాడాము? రైతులందరూ నష్టపోయి ఇళ్లలో కూర్చుని అడుక్కు తినే పరిస్థితి వస్తే ఏ ప్రధానమంత్రి కానీ ఓట్లు పడతాయా? బుద్ధి బుర్రనోడు ఎవడన్నా అట్లా నిర్ణయాలు తీసుకుంటాడు? వాళ్ళ మెరుగు కోసం తీసుకుంటుంటే అబ్బే అది ప్రధానమంత్రికి రాకూడదు కాబట్టి అది చెడగొట్టాలి, రైతు ఏమైపోయినా పర్లేదు. ఇప్పుడు అదే పరిస్థితి. దీంట్లో కూడా ప్రధానమంత్రి ఎందుకు వేసుకోలేదు? ఇప్పుడు ప్రధానమంత్రి ఫస్ట్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ సిస్టమేటిక్ పాయింట్ ఇక్కడ అయిపోయింది. సెకండ్ ఫేజ్లో ప్రధానమంత్రితో పాటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ వేసుకోబోతున్నారు. ఇది ప్రోటోకాల్లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్. త్వరలో ఆ పని కూడా జరగబోతోంది. ఇక్కడ ప్రతిదాన్ని ద్వేషించేటువంటి బుద్ధి నుంచి బయటపడకపోతే చివరికి కట్టుకున్న భార్య, కన్న తల్లి తండ్రి, కన్న బిడ్డలు కూడా అలాగే కనబడతారేమో ఆలోచించుకోవాలి.